హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడులో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే మారిచి నావ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి అడవులో ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షం తన మీద పడకుండా ఉండడానికి ఒక చెట్టు కిందకు వచ్చి తను నిలబడుతుంది అప్పుడే సడన్ గా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ చెట్టు మీద నుంచి ఆమె మీదకు దూకి ఆమెను చంపేస్తాడు ఆ వ్యక్తి ఫేస్ కనిపించకుండా మాస్క్ ని వేసుకుని ఉంటాడు ఆ అమ్మాయిని చంపిన తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయి శవం పక్కన ఒక రకమైన ఫ్లవర్ ని అలాగే ఒక శంకాన్ని పెట్టి వెళ్తాడు మరో పక్క భైరవ్ అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వైఫ్ అయినటువంటి మౌనిక రోడ్ లో చనిపోయి ఉంటుంది ఇదంతా బైరవ్ నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు భైరవ్ సీనియర్ ఆఫీసర్ భైరవ్ కి కాల్ చేసి సిటీలో ఒక సైకో కిల్లర్ ప్రజల్ని చంపుతున్నాడు రీసెంట్ గా జరిగిన మష్రూమ్ ఫెస్టివల్ లో ఆ పాయిజనస్ మశ్రూమ్ కేసు గుర్తుంది కదా అది ఫస్ట్ కేసు ఇప్పుడు జరిగిన కేసు కూడా దానికి సంబంధించినదే ఇది సెకండ్ కేసు ఫస్ట్ కేసులో చంపబడింది హర్షవర్ధన్ అనే ఒక డాక్టర్ ఈ రెండో కేసులో చంపబడిన లేడీ కూడా ఒక డాక్టర్ ఆమె పేరు పాయల్ ట్రెక్కింగ్ చేయడానికి పాయల్ అడవకి వెళ్లినప్పుడు ఆమెకి ఇలా జరిగింది అందువల్ల ఈ కేసును సాల్వ్ చేయవలసిన బాధ్యత నీదే ఎందుకంటే ఒక పక్క డాక్టర్స్ చనిపోతున్నారు మరోపక్క మీడియా దృష్టంతం ఈ కేసు మీదనే ఉంది నువ్వే ఈ కేసును సాల్వ్ చేయాలి అని అంటాడు భైరవ్ తన సీనియర్ ఆఫీసర్ మాటలు విన్న తర్వాత వెంటనే ఆ క్రైమ్ స్పాట్ కి వెళ్లి పాయల్ శవాన్ని పరిశీలిస్తాడు అప్పుడు భైరవ్ కి పాయల్ని ఆ కిల్లర్ కిందకి తోసేసినప్పుడు ఆ పాయల్ తల రాయికి తగిలినట్టు తెలుస్తుంది అలాగే ఆ పాయల్ పెదాల మీద యాసిడ్ పోసి ఆ పెదాలని కాల్చినట్లుగా తెలుస్తుంది అలాగే మొదట హత్య చేయబడిన హర్షవర్ధన్ డెడ్ బాడీ పక్కనే కిల్లర్ ఒక రకమైన పూలని అలాగే టైగర్ టాయ్ ని కూడా వదిలిపెట్టి వెళ్లాడు అలాగే ఆ కిల్లర్ పాయల్ డెడ్ బాడీ పక్కన కూడా సేమ్ అలాంటి పూలని అలాగే ఒక శంఖాన్ని పెట్టి వెళ్లాడు కానీ ఆ కిల్లర్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు నిజానికి ఆ కిల్లర్ శవాల పక్కన పెడుతున్న ఫ్లవర్స్ ని లార్డ్ శివాన్ని పూజించడానికి యూస్ చేస్తారు కానీ ఆ పూలు అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరకవు అని ఆలోచించిన భైరవ్ ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని ఆ తర్వాత పాయల్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తాడు మరోపక్క ఆర్యన్ అనే అబ్బాయి ఎకీరా అనే అమ్మాయి ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు ఆర్యన్ ఒక స్టాక్ ట్రేడర్ గా వర్క్ చేసి ఉంటాడు మాత్రం ఒక డాక్టర్ ఆర్యన్ మరియు ఎకీరా ఇద్దరు కొంచెం క్వాలిటీ టైం ని స్పెండ్ చేయడం కోసం మంగళూరు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వెంటనే మంగళూరు కి వెళ్తారు పాయల్ డెడ్ బాడీ కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ భైరవును చూసి ఏ యాసిడ్ తో అయితే ఆ కిల్లర్ పాయల్ పెదాలని కాల్చాడో ఆ యాసిడ్ అందరికీ దొరకడం అంత ఈజీ కాదు చాలా రేరుగా దొరుకుతూ ఉంటుంది పాయల్ బాడీ కి దూరంగా దొరికిన ఫుట్ ప్రింట్స్ సరిగ్గా లేవు అంటే దాని అర్థం ఆ కిల్లర్ కుంటివాడ అయి ఉండాలి లేదా తన కాలికి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండాలి కానీ ఖచ్చితంగా ఒక సైకోపాతి ఇదంతా చేస్తున్నాడు అంటే ఆ కిల్లర్కి చనిపోతున్న వారికి మధ్య ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చు లేదా శత్రుత్వం అయినా ఉండి ఉండాలి అది కాదంటే ఆ కిల్లర్ తన ఆనందం కోసమే ఇదంతా చేస్తూ అయినా ఉండి ఉండవచ్చు అని అంటాడు ఆ డాక్టర్ మరో పక్క ఎకీరా మరియు ఆర్యన్ ఇద్దరు మంగళూరు లోని ఒక ప్రైవేట్ బీచ్ కి వెళ్తారు అదే బీచ్ కి డాక్టర్ రమణ రావు అనే వ్యక్తి కూడా వచ్చి ఉంటాడు ఎకిరా తనని చూస్తుంది ఎకీరా మరియు రమణ రావులు ఇద్దరు సేమ్ ఒకే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆ విధంగా రమణ రావు ఎకీరాకి తెలిసి ఉంటుంది ఆ తర్వాత ఆర్యన్ కూడా రమణ రావు దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడడాన్ని ఎకీరా చూస్తుంది ఆర్యన్ కి కూడా ఆ డాక్టర్ తెలుసు కదా అందుకే తనతో మాట్లాడుతున్నాడేమో అనుకుని ఎకీరా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది కొంత సమయం తర్వాత రమణ రావు దగ్గర ఎవరో ఉండరు అప్పుడే ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని రమణ రావు వెనకాల నిలబడి రమణ రావు నోట్ తేనెగలు ఉన్న ఒక చిన్న బాటిల్ ని బలవంతంగా పెడతాడు ఆ తేనెటీగల వల్ల రమణరావు అక్కడికక్కడే చనిపోతాడు మళ్లీ ఆ కిల్లర్ అతని డెడ్ బాడీ పక్కనే సేమ్ అదే ఫ్లవర్స్ ని అలాగే రెండు గాజు గ్లాసెస్ ని వదిలిపెట్టి వెళ్లిపోతాడు డాక్టర్ రమణ రావు డెత్ గురించి భైరవ్ తెలియగానే భైరవ్ వెంటనే తన జూనియర్స్ అయినటువంటి భరత్ మరియు మైత్రిలని మంగళూరుకి పంపిస్తాడు ఆ తర్వాత ఈ హత్య ప్రైవేట్ బీచ్ లో జరిగిందని భైరవ్ తెలియగానే భైరవ్ అది ఒక ప్రైవేట్ బీచ్ కాబట్టి అక్కడ ఉన్న అందరిని ఎంక్వైరీ చెయ్యండి ఎంక్వైరీ అయ్యే వరకు ఎవరిని అక్కడి నుంచి వదిలిపెట్టద్దు అని అంటాడు భరత్ మైత్రిలు అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎకీరా మరియు ఆర్యన్లను కూడా ఎంక్వైరీ చేయడానికి స్టేషన్ కి తీసుకుని వెళ్తారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఎకీరాని ఆర్యన్లను స్టేషన్ కి తీసుకు ముందే ఎకీరాకి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి నువ్వు రమణ రావని ఆ బీచ్ లో చూసావు అని పోలీసులకు చెప్పావే అనుకో నిన్ను నీ అయినటువంటి ఆర్యన్లను మీ ఇద్దరిని చంపేస్తాను అని బెదిరిస్తాడు ఆ తర్వాత భైరవ్ ఎకీరా మరియు ఆర్యన్లను ఎంక్వైరీ చెయ్యగా ఇద్దరు కూడా మేము రమణ రావుని చూడలేదు అని అబద్ధం చెప్తారు కానీ ఎకీరాకి రమణ రావు ముందు నుంచే తెలుసు అయినా కూడా ఎకీరా అక్కడ రమణ రావుని చూడలేదు అనే విషయం భైరవ్ కి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అయినా కూడా ఎకీరా మరియు ఆర్యన్లని అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు భైరవ్ ఎకీరా మరియు ఆర్యన్లు ఇద్దరు బయటికి వచ్చి మనం కేవలం అక్కడికి ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే వెళ్ళాం ఇలా అందులో ఇరుక్కోకూడదు అనే ఉద్దేశంతోనే మనం అబద్ధం చెప్తాం వచ్చింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఎకీరా ఆర్యన్ ని చూసి నువ్వు ఆ బీచ్ లో ఎవరితోనో మాట్లాడుతున్నావు అని అంటుంది దానికి ఆర్యన్ నేను ఏదో క్యాజువల్ గా మాట్లాడాను అంతే తప్ప అందులో పెద్ద స్పెషల్ ఏం లేదు అని చెప్తాడు ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ అవ్వడం మొదలవుతుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ భైరవ్ తన జూనియర్ అయినటువంటి భర్తను చూసి పాయల్ హర్షవర్ధన్ రమణ రావు బ్యాక్ గ్రౌండ్ గురించి కనుక్కో అలాగే వీళ్ళ ముగ్గురు రీసెంట్ గా చేసిన వర్క్ గురించి లేదా ఏదైనా ఆపరేషన్ చేశారేమో కనుక్కో అలాగే రమణ రావు కొడుకు కోడల గురించి కూడా తెలుసుకో అలాగే తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధం ఉంది ఇంటికి ఎవరెవరు వచ్చి పోతున్నారో ఈ డీటెయిల్స్ మొత్తం కనుక్కో అని చెప్తాడు ఇదంతా చెప్పిన తర్వాత భైరవ్ భరత్ మరియు మైత్రులతో కలిసి మంగళూరు నుంచి తిరిగి వెళుతూ ఉంటాడు అలా వెళుతూ ఉండగా ఒక ప్లేస్ లో ఒక బాబా ఒక చిన్న పాపకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు అప్పుడు భైరవ్ ఆ పాప యొక్క అమ్మను చూసి నువ్వేం చేస్తున్నావు ఇతనికి ఎందుకు చూపిస్తున్నావు వెళ్ళి డాక్టర్ కి చూపించు అని అంటాడు అప్పుడు ఆ పాప అమ్మ సార్ నేను మా పాపని డాక్టర్ కి చూపించాను కానీ ఏం ఉపయోగం లేదు ఎప్పుడైతే నా కూతురు రైస్ కానీ ఏదైనా తీయని పదార్థం తింటుందో తనకేమవుతుందో తనకే తెలియదు మా ఫ్యామిలీకి ఒక శాపం ఉంది అందువల్లనే ఇదంతా జరుగుతుంది అని భైరవకి చెప్తుంది కానీ భైరవకి ఈ శాపాలు పూజలు అనే వాటి మీద అసలు నమ్మకం ఉండదు అప్పుడే మైత్రి భైరవ్ చూసి సార్ వదిలేయండి వాళ్ళకి ఆ బాబా అంటే నమ్మకం ఉందేమో మనకేం ప్రాబ్లం లేదు లేదు కదా అని అంటుంది దాంతో భైరవ్ సరే అని చెప్పి తన స్టాఫ్ తో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత భైరవ్ తన ఇంటికి వచ్చి మొదట హర్షవర్ధన్ డెత్ జరిగినప్పుడు అతని డెడ్ బాడీ పక్కన టైగర్ బొమ్మ దొరికింది అంటే టైగర్ అడవలో ఉంటుంది ఆ తర్వాత పాయల్ అడవలో చనిపోయింది అతని డెడ్ బాడీ పక్కన శంఖం దొరికింది ఆ శంఖం సముద్రంలో ఉంటుంది ఆ తర్వాత రమణ రావు సముద్రం దగ్గరే చనిపోయాడు అదే బీచ్ లో చనిపోయాడు అతని దగ్గర రెండు గ్లాసెస్ దొరికాయి అంటే దీని అర్థం ఏమిటి అని ఆలోచించి భైరవ్ అంటే కిల్లర్ ఒక వ్యక్తిని చంపిన తర్వాత నెక్స్ట్ ఆ కిల్లర్ ఎక్కడ చంపబోతున్నాడో అని మనకు క్లూ ఇస్తున్నాడు అని భైరవ్ అర్థం చేసుకుంటాడు అలాగే ఈ హత్యలన్నీ సీసీటీవీ లేని ప్రదేశంలోనే జరిగాయి అంతకుడికి తను చంపే వాళ్ళ గురించి అంతా తెలుసు వాళ్ళకి ఏది ఇష్టం వాళ్ళు ఏం తింటారు అంటే ఈ రోజుల్లో జనాలు ఫేస్బుక్ లో కానీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో గానీ వాళ్ళు ఏం చేస్తున్నది ఏం తింటున్నది ఎక్కడ ఉన్నది ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అంటే వాటి ద్వారానే కిల్లర్ వాళ్ళ గురించి క్లియర్ గా తెలుసుకుని ఉంటాడు అని భైరవ్ అనుకుంటాడు అయితే ఇప్పుడు విషయం ఏమిటి అంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు అని భైరవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు భరత్ భైరవని చూసి మేము రమణరావు కొడుకు కోడల గురించి కనుక్కున్నాం వాళ్ళ అమ్మ చనిపోయి చిన్నప్పటి నుంచి రమణరావు రావు కొడుకు కోడలు కూడా రమణరావు రావు దగ్గరే ఉంటూ ఉన్నారు రమణ రావు ఏదో రీసెర్చ్ చేస్తున్నా అని వాళ్ళకు చెప్పేవారని ఎప్పుడు ఆ పనిలోనే బిజీగా ఉండేవారు అని చెప్పారు రమణ రావు కొడుకు స్వభావం కూడా చాలా నార్మల్ గా సింపుల్ గా ఉంది రమణ రావు ఎక్కువగా మెడికల్ క్యాంప్ కి వెళుతూ ఉండేవాడు అని తెలిసింది అలాగే ఒక మెడికల్ క్యాంప్ లో రమణ రావు హర్షవర్ధన్ అలాగే పాయల్ ఈ ముగ్గురు కలిసి పనిచేశారు అని కూడా తెలిసింది అని చెప్తాడు భర్త చెప్పిందంతా భైరవ్ విన్న తర్వాత ఆ రోజు రాత్రి భైరవ్ రోడ్డు మీద ఇంటికి వెళుతూ ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం కోసం ఎవరినో ఒక సైడ్ కి ఆపి ఉండడాన్ని చూసిన భైరవ్ తన భార్య మౌనిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు స్టోరీ గతానికి భైరవ్ తన పోలీస్ డ్యూటీ వల్ల భార్యతో ఎక్కువగా టైం ని స్పెండ్ చేయలేకపోతూ ఉంటాడు దాని మూలంగానే భైరవ్ కి తన వైఫ్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఒకరోజు భైరవ్ ఇంటికి రాగానే తన భార్య చాలా మందు తాగి ఉండడాన్ని చూసి తన భార్యని చాలా తిడతాడు కాని తన భార్య మాత్రం నేను మందు తాగలేదు అని చెప్తుంది కానీ భైరవ్ తన భార్య చెప్పే మాటల్ని ఒక్కటి కూడా వినడు ఎందుకంటే తన భార్య ఆ సిచ్యువేషన్ లో కనీసం లేచి నిలబడలేకపోతూ ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఎకీరా ఆర్యన్ ని చూసి మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది కానీ ఆర్యన్ మాత్రం నేను మెంటల్ గా పెళ్లి చేసుకోవడానికి ప్రెసెంట్ రెడీగా లేను కానీ నేను నిన్ను వదిలేసే రకం కాదు ప్రామిస్ నేను మాత్రం నిన్ను మోసం చెయ్యిను పెళ్లి మనం ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి తన పని మీద బయటికి వెళ్తాడు అప్పుడే ఎకీరా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది ఆ న్యూస్ లో ఒక సీరియల్ కిల్లర్ సిటీలోని డాక్టర్స్ నే చంపుతున్నాడు అనే న్యూస్ వస్తూ ఉంటుంది ఎకీరా ఆ న్యూస్ ను చూసి తను కూడా ఒక డాక్టర్ కావడంతో చాలా భయపడిపోతుంది ఆ తర్వాత ఎకీరా పోలీసులకి బీచ్ విషయం చెప్పడం కోసం కారులో వెళుతూ ఉండగా తనకు సడన్ గా ఒక కాల్ వస్తుంది ఆ కాల్ లో మాట్లాడుతున్న వ్యక్తి నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు అంటే నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది నిజంగా జరుగుతుంది అందువల్ల సైలెంట్ గా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపో అని అంటాడు ఆ మాటలు విన్న ఎకీరా భయపడిపోయి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది మరో పక్క భైరవ్ హర్షవర్ధన్ పాయల్ రమణ రావు కలిసి వెళ్లిన క్యాంప్ కి సంబంధించిన ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు అప్పుడే భైరవ్ కి నెక్స్ట్ ఆ కిల్లర్ టార్గెట్ జోసఫ్ అయి ఉంటాడు జోసఫ్ ని ఆ కిల్లర్ ఎక్కడ ఎలా చంపబోతున్నాడో తెలుసుకోవాలి అని అంటాడు భరత్ వెంటనే జోసఫ్ కి చాలా సార్లు కాల్స్ చేస్తాడు అయితే ఈ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత భైరవ్ వెంటనే రమణరావు డెడ్ బాడీ పక్కన ఆ కిల్లర్ పెట్టిన గ్లాసెస్ ని తెప్పించుకుని వీటి అర్థం ఏమిటి అని బాగా ఆలోచిస్తాడు కానీ ఏమి అర్థం అవ్వదు కానీ పొరపాటుగా ఆ గ్లాసెస్ ని తీసుకుని ప్రొజెక్టర్ ముందు పెట్టగానే ఆ గ్లాసెస్ లో ఒక స్కల్ కనబడుతుంది అంటే దాని అర్థం హేలోవిన్ పార్టీ రోజే ఆ కిల్లర్ జోసెఫ్ ని చంపబోతున్నాడు అని భైరవ్ అర్థం చేసుకుంటాడు అయితే హేలోవిన్ డే ఆ రోజే కాబట్టి పోలీసులు సిటీలో జరిగే అన్ని హేలోవిన్ పార్టీలలో జోసెఫ్ కోసం వెతుకుతూ ఉంటారు ఒక పార్టీలో జోసఫ్ పోలీసులకి కనిపిస్తాడు ఆ హెలవెన్ పార్టీకి ఎకీరా మరియు ఆర్యన్లు కూడా వచ్చి ఉంటారు పోలీసులు జోసఫ్ ని కలిసి నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది అని అడుగుతారు అయితే జోసఫ్ మాత్రం నేను రెండు రోజుల క్రితమే నా ఫోన్ నంబర్ ని చేంజ్ చేశాను అని చెప్తాడు అప్పుడు భైరవ్ మీ ప్రాణాలకి ఇక్కడ ప్రమాదం ఉంది అని మాట్లాడుతూ ఉన్న సమయంలోనే ఒక అమ్మాయి భైరవ్ కి మరియు జోసఫ్ ఇద్దరికి డ్రింక్ ని తీసుకుని వస్తుంది భైరవ్ మాత్రం డ్రింక్ ని తాగడానికి ఇష్టపడడు కానీ జోసఫ్ ఆ డ్రింక్ ని తాగేస్తాడు ఆ తర్వాత భైరవ్ జోసఫ్ ను చూసి చనిపోయిన ఆ ముగ్గురు డాక్టర్స్ తో కలిసి పనిచేసిన ఆ క్యాంప్ గురించి అడుగుతాడు దానికి జోసఫ్ ఆ క్యాంప్ పెట్టిన విలేజ్ లో ఏమీ జరగలేదు బట్ మా నలుగురితో పాటు ఎకీరా అనే ఒక డాక్టర్ కూడా ఉంది తనే ఆ ఫోటోని తీసింది దాని దాని వల్ల ఎకీరా ఆ ఫోటోలో కనిపించలేదు అని చెప్తాడు అప్పుడు భైరవ్ ఎకీరా గురించి అడుగుతాడు అయితే ఎకీరా ఆ పార్టీ నుంచి చాలా ఎర్లీగానే వెళ్లిపోయింది అని భైరవ్ కి తెలుస్తుంది అదే సమయంలో జోసఫ్ మళ్ళీ ఆ డ్రింక్ ను తాగుతాడు అందులో పాయిజన్ ఉంటుంది అందువల్ల ఆన్ ద స్పాట్ లో జోసెఫ్ చనిపోతాడు అక్కడ జోసఫ్ డెడ్ బాడీ కి కొంచెం దూరంలోనే సేమ్ అదే ఫ్లవర్స్ అలాగే ఐస్ క్యూబ్స్ ఉంటాయి అంటే దాని అర్థం ఆ కిల్లర్ మళ్లీ పోలీసులు ఎదురుగానే తన నెక్స్ట్ టార్గెట్ ని చంపేస్తాడు పోలీసు పోలీసులు వెంటనే బయటకి వెళ్లి చూడగా గోడ మీద ఉన్న గ్లాస్ బౌండరీ మీద ఒక చోట బ్లడ్ ఉంటుంది అంటే అప్పుడే అంతకుడు అక్కడ నుంచి పారిపోయాడు అని తెలుస్తుంది ఆ తర్వాత వెంటనే పోలీసులు జోసఫ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తారు ఆ తర్వాత రోజు పోలీసులు ఎకీరాని వెతుక్కుంటూ వెళ్తారు ఎకీరా లో ఉంటుంది బైరో ఎకీరా లో ఉందనే విషయం తెలుసుకుని వెంటనే హాస్పిటల్ కి వెళుతూ ఉంటాడు ఆ హాస్పిటల్ లో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో ఎకీరాని ఆ అంతకుడు లాక్ చేసి దాని టెంపరేచర్ ని బాగా తగ్గిస్తారు పాపం ఎకీరా కూడా చనిపోతుంది ఆ తర్వాత పోలీసులు ఆర్యన్ ని అరెస్ట్ చేస్తారు అతను ఫ్లాట్ దగ్గర ఉన్న గార్డెన్ లోనే కిల్లర్ డెడ్ బాడీస్ పక్కన పెట్టే పూల చెట్లు ఉంటాయి ఎకీరా డెడ్ బాడీ పక్కన మాత్రం ఆ కిల్లర్ కేవలం ఫ్లవర్స్ మాత్రమే పెట్టి ఉంటాడు అంటే దాని అర్థం కిల్లర్ పగ తీరిపోయింది అంటే కిల్లర్ ఇంకా హత్యలు చెయ్యడు అని అర్థం భైరవ్ వెంటనే ఆర్యన్ ని చూసి ఆ పూల గురించి అడుగుతాడు దానికి ఆర్యన్ ఆ చెట్లని మా అమ్మ నాకు పంపించింది ఈ పూలని దేవుడికి పెట్టమని చెప్పింది అంతే తప్ప నాకు ఈ హత్యకి అలాగే ఈ పూలకి ఏ సంబంధం లేదు మీరు నా మాటలు నమ్మండి చివరిసారిగా చూసుకునే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్తాడు అయితే భైరవ్కి మాత్రం ఇంకా ఆర్యన్ మీదనే డౌట్ గా ఉంటుంది భైరవు ఆర్యన్ మాటల్ని అస్సలు వినడు ఆ తర్వాత భైరవ్ డాక్టర్ ని కలిసి ఆర్యన్ డిఎన్ అని ఆ రోజు జోసఫ్ ని చంపి పారిపోయిన ప్లేస్ లో ఆ ప్లేస్ లో గాజు మీద ఉన్న తో మ్యాచ్ చేయమని చెప్తాడు అయితే ఆర్యన్ డిఎన్ఏ జోసఫ్ ను చంపిన ప్లేస్ లో ఉన్న బ్లడ్ లోని తో అస్సలు మ్యాచ్ అవ్వదు దానివల్ల భైరవ్ ఆర్యన్ ని వదిలేస్తాడు కానీ ఆర్యన్ ఎకీరాని కనీసం చివరి చూపులు కూడా చూడలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ విషయానికి భైరవ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఆ బాధతో ఒక ఫైల్ ని కిందకి విసిరేస్తాడు అందులో కోల్డ్ స్టోరేజ్ అని రాసి ఉంటుంది అది చూసిన వెంటనే భైరవ్ చనిపోయిన డాక్టర్ రమణ రావు కొడుకైనటువంటి బిహూకి కాల్ చేసి అతన్ని కోల్డ్ స్టోరేజ్ గురించి అడుగుతాడు అప్పుడు రమణ్ కొడుకైనటువంటి అయినటువంటి బెహు దాని గురించి ల్యాప్టాప్ లో ఉంటుంది అని అంటాడు అది విని భైరవ్ సరే అయితే నేనే అక్కడికి వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత భైరవ్ రమణ్ కొడుకైనటువంటి బెహు ఇంటికి వెళ్తాడు అదే టైంలో ఆ కిల్లర్ రమన్ రావు ఇంటి లోపలికి వచ్చి రమన్ రావు కొడుకు మీద కూడా దాడి చేసి అక్కడి నుంచి పారిపోతాడు అప్పుడే భైరవ్ అక్కడికి వచ్చి రమన్ రావు కొడుకు హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఆ తర్వాత రమణరావు రావు కొడుకు బెహు చెప్పిన విధంగా భైరవ్ ఇంట్లో అటాక్ జరిగిన ప్లేస్ లో ఆ కిల్లర్ ఫింగర్ ప్రింట్ శాంపిల్ తీద్దామని ట్రై చేస్తాడు కానీ అవి అక్కడ ఉండవు అంటే దాని అర్థం ఆ కిల్లర్ చెయ్యి కాలిపోయి ఉంటుంది అందువల్ల ఫింగర్ ప్రింట్స్ ఏవి దొరకవు రమణరావు రావు కొడుకు బెహు హెల్త్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది కానీ ఇంజరీ కొంచెం అవ్వడం వల్ల రమణరావు రావు కొడుకుని బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తారు అంటే అడవులోని చెట్ల మీద అతను చేసే రీసెర్చ్ ఇప్పుడు కొన్ని నెలల పాటు అతను చెయ్యి కూడదు కానీ భైరవ్ ముందు ఆ కిల్లర్ ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత వెంటనే రమణ రావు కోల్డ్ స్టోరేజ్ ని చెక్ చేపిస్తాడు అప్పుడు భైరవ్ కి అదే క్యాంప్ కి సంబంధించిన మరికొన్ని ఫొటోస్ దొరుకుతాయి నిజానికి అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే ఆ గ్రామంలోని ప్రజలందరికీ రైస్ చాక్లెట్ లేదా ఏదన్నా స్వీట్ తిన్నప్పుడు ఆ గ్రామంలోని వాళ్ళందరికీ ఏదో మందు తాగినట్లుగా మత్తే ఉంటుంది ఆ తర్వాత రమణ రావు టెస్ట్ చేసి ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్లనే ఈ విధంగా మత్తుగా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకుంటాడు అంటే జనరల్ గా ఏదైనా చిన్న చిన్న పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుంటూ ఉంటాం కదా వాళ్ళు కూడా అలానే టాబ్లెట్ వేసుకుని ఉంటారు అయితే వాళ్ళందరూ వేసుకుని టాబ్లెట్స్ లో ఏబిఎస్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది దానివల్ల శరీరంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ అన్ని కూడా లోకి కన్వర్ట్ అవుతూ ఉంటాయి అందువల్ల రైస్ స్వీట్స్ తిన్నప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు మత్తులోకి వెళుతూ ఉంటారు అలాగే వాళ్ళకి వాళ్ళ శరీరం కూడా చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది ఈ మెడికల్ ని ఎవరైనా మెడికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాత్రమే తయారు చేయగలడు అని వైరవ్ ఆలోచించి ఆ టైంలోనే ఈ విషయం రమణ రావుకి తెలిసిపోయింది అందువల్లనే ఆ మన్ రావుతో పాటు ఆ క్యాంప్ కు వచ్చిన డాక్టర్స్ అందరిని చంపేయడమే బెటర్ అని ఫీల్ అయ్యి వాళ్ళందరినీ చంపుతున్నట్లు ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ భైరవ్ కి అర్థం అవుతుంది అయితే భైరవ్ కి ఇలా సేమ్ ఫ్యామిలీలో మాత్రమే జరుగుతుందా లేక ఆ ఊరి మొత్తానికి ఇలా జరుగుతుందా అని భైరవ్ కి అనుమానం వస్తుంది ఆ తర్వాత భైరవ్ భరత్ మరియు మైత్రిలను చూసి మీరు ఆ గ్రామానికి వెళ్లి ఎవరి ద్వారా ఆ మెడిసిన్ ని ఆ గ్రామంలోని వాళ్ళు కొనుక్కుంటున్నారో కనుక్కోండి కానీ నాకు ఆ రోజు బాబా ఆ అమ్మాయికి ఏదో మంత్రాలతో ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు కదా నాకు తెలిసి ఆ పాప కూడా సేమ్ ఈ వ్యాధితోనే సఫర్ అవుతుందేమో అనిపిస్తుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఆ అమ్మాయి బంధువుల్ని అందరినీ కనుక్కుని బ్లడ్ శాంపిల్ తీసుకుని ఆ రిపోర్ట్ మొత్తం నా దగ్గరకు తీసుకుని రండి నేను కూడా ఆ గ్రామంలోని మరికొంత మందిని కలవాలి నేను ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేసి తీరుతాను ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు పర్సనల్ అయ్యింది అని చెప్తాడు నిజానికి బైరో భార్య కూడా మత్తులో డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది అందువల్ల ఆమె చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం తన భార్య పుట్టింటికి బయలుదేరతాడు భైరవ్ వాళ్ళది కూడా సేమ్ విలేజ్ నిజానికి భైరవది మరియు మరియు మౌనికాలది లవ్ మ్యారేజ్ అందువల్ల ఇంతవరకు వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక వాళ్ళ ఊరికి వెళ్లి ఉండడు భైరవ్ కానీ మౌనికా పేరెంట్స్ మాత్రం తన తన క్షమించి ఇంటికి తీసుకుని వెళ్లి ఉంటారు స్టోరీ గతానికి వెళ్తుంది మౌనిక పేరెంట్స్ మౌనికాని క్షమించి తన ఇంటికి ఒకసారి తీసుకుని వెళ్లినప్పుడు మౌనికాకి జ్వరం వస్తుంది దాంతో మౌనికా ఫాదర్ ఆ గ్రామంలో ఉన్న ఒక మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్ తెచ్చి మౌనికాకి వేస్తాడు అప్పటి నుంచి మౌనిక రైస్ తిన్నా లేదా చాక్లెట్ తిన్నా మత్తుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ మత్తులో డ్రైవ్ చేయడం వల్లే తనకి యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది భైరవ్ మౌనిక పేరెంట్స్ ని కలిసి ఇదంతా మీ ఫ్యామిలీలో ఎప్పటి నుంచి జరుగుతుంది ఎందుకు జరుగుతుందో దానికి కారణం మీకు తెలుసా అని అడుగుతాడు అప్పుడు మౌనిక వాళ్ళ అమ్మ భైరవ్ ను చూసి ఈ శాపం తగలడానికి వన్ ఇయర్ ముందు ఇక్కడ సెట్టి ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళ పేర్లు నాగశెట్టి సీత శెట్టి నాగశెట్టికి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పేర్లు సురభి మేఘ శెట్టికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ పేర్లు సుహానా రిక్కీ సుహానా సురభి ఏజ్ సేమ్ అలాగే మేఘా రిక్కి ఏజ్ కూడా సేమ్ కాబట్టి వాళ్ళ మధ్యలో అటాచ్మెంట్ బాగా ఉండేది కానీ సొరభై సుహానా కాలేజీకి వెళుతూ ఉండగా వాళ్ళని ఎప్పుడు పటేల్ ఫ్యామిలీలోని ఇద్దరు అబ్బాయిలు వాళ్ళని టీస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని ఇగ్నోర్ చేయడమే బెటర్ అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ చదువు కంప్లీట్ అవడానికి ఇంకా కేవలం ఆరు నెలలు మాత్రమే టైం ఉంది ఆ తర్వాత సుహానా సురభైలు ఇద్దరు తమ చదువుని కంప్లీట్ చేశారు ఒకరోజు పెళ్లి వాళ్ళు సుహానాని మరియు సొరభని చూసుకోవడానికి వస్తూ ఉన్నారు అదే రోజు సుహానా మరియు సొరభలి మేఘాతో పాటు ఎక్కడికో బయలుదేరారు అప్పుడే ఆ పటేల్ ఫ్యామిలీలోని ఆ ఇద్దరు అబ్బాయిలు దారికి అడ్డంగా వచ్చి వాళ్ళిద్దరిని ఆపి మీరు ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగితేనే మిమ్మల్ని వెల్లనిస్తాం లేదంటే లేదు అని వాళ్ళని ఆపి ఆ షుగర్ కేన్ జ్యూస్ లో మద్యం కలిపి ఆ అమ్మాయిలకు డౌట్ రాకుండా ఉండడం కోసం ఆ ఇద్దరు అబ్బాయిలు చెరొక గ్లాస్ ని తాగి వాళ్ళని కూడా తాగమని చెప్పారు దాంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయిలు తమ వెంట పడకుండా ఉండడం కోసం సుహానా మరియు సొరబైలు ఇద్దరు కూడా ఆ జ్యూస్ ని తాగారు ఆ జ్యూస్ లో ఆల్కహాల్ ఎక్కువ ఉండడం వల్ల సుహానా మరియు సొరబయిలు ఇద్దరు అక్కడే మత్తుతో కింద పడిపోయారు అయితే ఆ ఇద్దరు అబ్బాయిలు ఆ తర్వాత చిన్న పాప అయినటువంటి మేఘా కూడా షుగర్ కేన్ జ్యూస్ నిచ్చారు అందువల్ల ఆ పాప సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది అదే సమయంలో రిక్కీ అక్కడికి వచ్చి మేఘాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాడు ఆ సమయంలో ఆ ఇద్దరు అబ్బాయిలు గ్రామంలోకి వచ్చి సుహానా మరియు సొరబైల్ ఇద్దరు ముందు తాగి మత్తులో పొలాల దగ్గర పడి ఉన్నారు అనే ఊరంతా స్ప్రెడ్ చేశారు దాని వల్ల శెట్టి ఫ్యామిలీ పొరుగు మొత్తం పోయింది ఆ అమ్మాయిలు ఇద్దరిని ఆ సిచ్యువేషన్ లో చూసి సీతారాం మరియు నాగశెట్టి వాళ్ళని బాగా తిట్టారు మరో పక్క పటేల్ ఫ్యామిలీలోని ఆ స్ప్రెడ్ చేసిన పుకార్ల వల్ల సురభి మరియు సుహానాలకి వచ్చిన పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి దాంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆ అమ్మాయిలు ఇద్దరిని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేశారు మరోపక్క డాక్టర్ సీతారాం కి కాల్ చేసి మేఘ మందు తాగింది దాని వల్ల మత్తు వచ్చి కింద పడి తల మీద దెబ్బ తగిలింది చాలా రక్తం పోయింది మేము మేఘాన్ని కాపాడలేకపోయామని చెప్తాడు మేఘా బాడీలో ఆల్కహాల్ ఉంది అని తెలిసాక సీతారాం కి ఎవరో బలవంతంగా మేఘ సుహానా సొరబయ్య చేత ముందు తాగించి ఉంటారు అని అర్థమవుతుంది ఎందుకంటే అంత చిన్న పిల్లకి అంత ఈజీగా ఆల్కహాల్ ఎలా దొరుకుతుంది అని అనుకుంటాడు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది సుహానా సొరబయ్య ఇద్దరు ఉరి చనిపోయారు ఇదంతా జరిగిన తర్వాత సీతారాం నాగశెట్టి రిక్కీని తీసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళుతూ ఉన్నారు అప్పుడే పటేల్ ఫ్యామిలీలోని వాళ్ళు శెట్టి ఫ్యామిలీలోని ముగ్గురికి యాక్సిడెంట్ చేసి చంపాలని ట్రై చేశారు ఆ యాక్సిడెంట్ లో సీతారాం చనిపోయాడు నాగశెట్టి కాలికి ఒక కాలు విరిగింది రిక్కీ చాలా కష్టం మీద బ్రతికాడు ఆ తర్వాత ఆ కేసుని పటేల్ బ్రదర్స్ వాళ్ళ పలుకుబడుని ఉపయోగించి పోలీసుల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గా చేసి కేసుని క్లోజ్ చేశారు అలా చేయడానికి పటేల్ బ్రదర్స్ పోలీసులకి మనీ ఇచ్చారు ఆ తర్వాత నాగశెట్టి రిక్కీని తీసుకుని గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయాడు కానీ ఆరు నెలల తర్వాత నాగశెట్టి రిక్కీతో పాటు తిరిగి వచ్చి ఒక షాప్ ని ఓపెన్ చేశాడు ఈ పటేల్ బ్రదర్స్ మౌనికకి మేనమామలు ఆ తర్వాత తర్వాత ఒకసారి డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పటేల్ బ్రదర్స్ ఇద్దరు చనిపోయారు అని చెప్తుంది ఆ తర్వాత మౌనిక వాళ్ళ అమ్మ భైరవ్ చూసి పదిహేను సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీలో ఈ వింత డిసీజ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అందరూ చనిపోతూనే ఉన్నారు అందులో చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు బహుశా మాకు సెట్టి ఫ్యామిలీ శాపం తగిలి ఉంటుంది అని భైరవ్కి చెప్తుంది అప్పుడు భైరవ్ ఆ పగల భాగంగానే తన భార్య మౌనిక చనిపోయి ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత భైరవ్ బస్ కండక్ హెల్ప్ తీసుకుని నాగశెట్టిని కనుక్కుంటాడు ఆ తర్వాత భైరవ్ నాగశెట్టిని కలిసి ఆ హత్యల గురించి అడుగుతాడు అప్పుడు నాగశెట్టి ఆ హత్యలన్నీ నేనే చేశాను ఆ టాబ్లెట్ ని నేనే తయారు చేశాను అలాగే పటేల్ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ బంధువులందరికీ ఆ టాబ్లెట్ ని ఇచ్చాను అయితే ఆ తర్వాత దీని గురించి ఆ నలుగురు డాక్టర్స్ కి తెలిసిపోయింది అందువల్ల నేనే ఆ నలుగురు డాక్టర్స్ అయినటువంటి హర్షవర్ధన్ పాయల్ రమణ రావు ఎక్కిరాలను చంపేశాను ఆ తర్వాత రమణ రావు కొడుకు బేహు వీటన్నిటి మధ్యలోకి వచ్చాడు అతన్ని చంపాలి అనేది నా ఇంటెన్షన్ కాదు అతని వల్లే నేను పట్టుబడిపోయేవాడిని నేనే చంపేసిన తర్వాత శవాల దగ్గర ఆ ఫ్లవర్స్ ని ఇంకా మిగతా వాటిల్ని పెట్టేవాడిని అందువల్ల మీరు ఇదంతా ఒక సైకో చేసి ఉంటాడో అని మీరు అనుకోవడం కోసమే అలా పెట్టేవాడిని అని అంటాడు అప్పుడు భైరవ్ నువ్వే అందరినీ చంపావు అని నాకు తెలుసు కానీ దీని ప్లాన్ వేరే వాళ్ళది ఎందుకంటే నువ్వు ఆ మెడిసిన్ ని తయారు చేయలేవు దాన్ని చెయ్యాలి అంటే మెడిసిన్ గురించి బాగా తెలిసిన వాళ్లే అంటే బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే తయారు చేయగలరు కానీ బెహు మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ మాకు ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు కానీ కొన్ని మార్క్స్ దొరికాయి బెహు మీద ఎవరైతే దాడి చేశారో అతని చేతులు ఖచ్చితంగా కాలి ఉంటాయి కానీ నీ చేతులు బాగానే ఉన్నాయి కదా అని అంటాడు ఆ తర్వాత భైరవ్ వెంటనే నాగశెట్టిని కొడతాడు అప్పుడు నాగశెట్టి ఇదంతా రిక్కి చేసిన పనే తన సిస్టర్స్ కి జరిగిన దానికి పగ తీర్చుకోవడం కోసమే అతను ఇదంతా చేశాడు చిన్నప్పటి నుంచి అతను చాలా స్మార్ట్ రిక్కి ఎంబీబీఎస్ తో పాటు మెడిసిన్ ని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు ఈ మెడిసిన్ మనిషి లోపల ఆల్కహాల్ ని తయారు చేస్తుంది అందువల్ల మా ప్రతీకారం చాలా ఈజీగా పూర్తయింది కానీ ఆ జోసఫ్ తో పాటు నిన్ను కూడా చంపాలి అనేది నా ప్లాన్ కానీ మీరు డ్రింక్ తాగలేదు అయితే మీరు ఇప్పుడు ఇదంతా తెలుసుకుని ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే టూ డేస్ క్రితమే బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ లోనే రిక్కి చనిపోయాడు మీరు కావాలంటే వెళ్లి చూడండి అని చెప్తాడు అయితే భైరవ్ నాగశెట్టి చెప్తున్న రిక్కీ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయగా అక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు అని తెలుస్తుంది అదే సమయంలో భైరవ్ హార్ట్ డిసీజ్ ఉందని తెలుస్తుంది కానీ అతను పేస్ మేకర్ ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటాడు అందులో ఒక ట్రాన్స్మీటర్ ఉంటుంది ఆ తర్వాత బైరవ్ ఆ ట్రాన్స్మీటర్ సిగ్నల్ ని బేస్ చేసుకుని రిక్కీ దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో రిక్కీ సేమ్ అదే పోలని మేఘా సమాధి దగ్గర పెడుతూ ఉంటాడు అక్కడికి వెళ్లిన భైరవ్ రిక్కీని బాగా కొడతాడు అయితే రిక్కీ మాత్రం తన పగను పూర్తిగా కంప్లీట్ చేశాడు కాబట్టి ఏ మాత్రం బాధపడడు చాలా సంతోషంగానే ఉంటాడు ఆ తర్వాత రిక్కీ బైరవ్ ను చూసి మరొక విషయం చెప్తాడు నేను మేఘాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళినప్పుడు డాక్టర్ మేఘాకి పొరపాటున ఎనస్థిసి అని ఓవర్ డోస్ ఇచ్చాడు దాని వల్లనే మేఘా చనిపోయింది ఆ తర్వాత డాక్టర్ వేరే రీజన్ చెప్పాడు అని చెప్తాడు అయితే బైరవ్ రిక్కీ దగ్గరికి వెళ్లడానికి ముందే రిక్కీ విషం తాగి ఉంటాడు అందువల్ల తను నెమ్మదిగా చనిపోతూ ఉంటాడు అప్పుడు బైరవ్ రిక్కీని చూసి నువ్వు చేసిందంతా చాలా పెద్ద పాపం నువ్వు బెహూ లైఫ్ ని నాశనం చేశావు అతని డ్రీమ్ చాలా పెద్దది అదే విధంగా నీ కారణంగా ఆర్యన్ ఈ రోజు డిప్రెషన్ లో ఉన్నాడు నా భార్య చనిపోయిన తర్వాత కూడా నేను తనని తప్పుగానే అర్థం చేసుకున్నాను ఆ రోజు తను తాగి చనిపోయింది అని నేను అనుకున్నాను కానీ తను అసలు ఆల్కహాలే తాగలేదు నువ్వు చనిపోయిన తర్వాత నీకు శాంతి దొరుకుతుంది అని నువ్వు అనుకుంటున్నావా నీకు అసలు శాంతి దొరకదు నువ్వు నరకానికే వెళతావు అని అంటాడు ఆ తర్వాత భైరవ్ తన భార్యను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తాడు అప్పటికే రిక్కి చనిపోయి ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ ప్రైమ్ వీడియోస్లో రెంట్కి అవైలబుల్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్